Namaste, Dr. SSV YouTube channel ki swagatham. Nenu Dr. Ramana SSV. Nenu orthopedic surgeon ga Gunturlo gata 27 ga practice chestunnanu. Ee YouTube channel dwara health literacy program chestu vastunnanu gata 2-3 elluga. Aithe ee sari orthopedics problems vache parts lo okkoka part teeskoni meeku ee health literacy gurinchi cheptanu. Elagante hip joint, knee joint, shoulder joint, ankle joint, అది బోన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా అన్నిటి గురించి మీకు ఎందుకంటే చాలా మంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్యలు వస్తున్నాయి మేము గూగుల్లో చూసాము యూట్యూబ్లో చూసాము లేదా మేము అక్కడ విన్నాము ఇక్కడ విన్నాము అని చెప్తూ ఉంటారు అయితే వాళ్ళకి అవన్నీ విన్నా కూడా అవన్నీ చూసినా కూడా సరైన అవగాహన లేదు ఈ అవగాహన కల్పించడమే ఈ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశము మనము ఈ సిరీస్ ఆఫ్ యూట్యూబ్ అవేర్నెస్ క్రియేషన్ లో మొదటగా మనము నీ జాయింట్ గురించి చెప్పుకుందాము ఇది నీ జాయింట్ మీ అందరికీ తెలుసు నీ జాయింట్ అంటే మోకీలు సో మోకీలు పైన థై బోన్ ఫీమర్ అంటాం అలాగే కింద లెగ్ బోన్ టిబియా అంటాం ఈ రెండిటి కలయికే ఈ జాయింట్ ఇది హింజ్ జాయింట్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది దీనికి ముందు మనకి ఎవల్యూషన్ లో మన దబాల ముందుకు పడినా కూడా ఈ జాయింట్ మెయిన్ జాయింట్ దెబ్బ తినకుండా పటెల్లా అనేది ఒకటి ఉంటుంది ఇదంతా కలిపి ఎక్స్టెన్సర్ ఆపరేటస్ అంటాం సో ఇది ఎంత చక్కగా పని చేస్తుందంటే 110 ఏళ్ళు అద్భుతంగా పని చేస్తుంది కానీ దీనికి ఏమైనా ప్రాబ్లం వస్తే అంతే నరకం చూపిస్తుంది ఎందుకంటే వెయిట్ బేరింగ్ జాయింట్ ఇది కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం రాకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతేను యూజువల్గా దానికి ఏం ప్రాబ్లం రాదు కానీ దానికి ప్రాబ్లం వచ్చే చాలా పనులు మనం చేస్తున్నాము చాలా మంది మాకు వచ్చి అడుగుతూ ఉంటారు మా తాతకి కానీ మా అమ్మమ్మకి కానీ అసలు ఈ ప్రాబ్లమే లేదు నాకు 40 ఏళ్ళు వచ్చేసరికి మోకాలు నొప్పి వచ్చింది ఇదేంటో నాకు అర్థం కావట్లేదు డాక్టర్ గారు అని మా దగ్గరికి వస్తారు సో లేకపోతే మేము నడుస్తున్నాము నడిస్తే కీళ్ళు అరిగిపోతుందమ్మా నీ జాయింట్ అని అడుగుతూ ఉంటారు సో ఇలాంటి వాటన్నిటికీ సమాధానమే మన డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను చేయబోతున్న ఈ హెల్త్ లిటరసీ సిరీస్ ఆఫ్ జాయింట్స్ గురించి మీకు చెప్పబోతున్న చిన్న చిన్న లెసన్స్ వీటి ద్వారా మీరు చక్కగా మీరు ఎప్పుడు మందులు వాడాలి ఎప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవాలి ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి ఏ జాయింట్కి ఏ ప్రాబ్లం కామన్గా వస్తుంది వీటికి తీసుకోవాల్సిన ప్రత్యేకమైన ప్రికాషన్స్ ఏంటి ఈ జాయింట్స్ హెల్త్కి తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ జాయింట్స్ హెల్తీగా ఉంటాయి ఇలాంటివన్నిటికీ అట్లాగే ఏ వైటమిన్స్ బాగా తీసుకుంటే జాయింట్స్ పాడైపోకుండా హెల్తీగా హ్యాపీగా ఉంటాయి మా కాన్సెప్ట్ కూడా హ్యాపీనెస్ హ్యాపీ డేస్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము సో ఇలాంటివన్నీ కూడా ఈ డాక్టర్ ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు డే టు డే తెలియజేస్తూ ఉంటాను ప్లీజ్ ట్యూన్ టు డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది చక్కగా సైంటిఫిక్ నాలెడ్జ్ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ ద్వారా దీన్ని తీసుకొని మీకు అందిస్తాము ఇది మీరు ఇండియాలో అవ్వచ్చు అబ్రాడ్లో అమెరికాలో అవ్వచ్చు యూకేలో అవ్వచ్చు ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి ఎందుకంటే ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మీరు ఎక్కడికి పోయినా కూడా ఇదే సైన్స్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి మీ బోన్స్ అండ్ జాయింట్స్ హెల్త్కి డాక్టర్ ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ట్యూన్ అవ్వండి నేను డాక్టర్ రమణ ఎస్ఎస్వి మీరు ఎప్పుడు కావాలన్నా సరే మీకు అందుబాటులో ఉంటాను మీ జాయింట్స్ అండ్ బోన్ సమస్యలకు పరిష్కార మార్గాలు అట్లాగే సూచనలు సలహాలు అట్లాగే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీలో ఒకటిగా లేకపోతే మేము ఎప్పుడో ఏ అమెరికానో ఏ యూకేనో వెళ్ళిపోయి ఉండేవాళ్ళము ఇక్కడ మన కాలేజీల్లో మన మెడికల్ కాలేజీలు చదువుకొని మనం ఇక్కడ ప్రజలకు ఉపయోగపడాలి మన తెలుగు భాషలో మీ అందరికీ కూడా విపులంగా అర్థమయ్యేలా చెప్పి మీ హెల్త్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండేలాగా ఓన్లీ బాగా అవసరమైనప్పుడు డాక్టర్ దగ్గర రావటమో లేకపోతే బాగా అవసరమైనప్పుడు ఆపరేషన్ చేసుకోవటమో అది మా కాన్సెప్ట్ హెల్త్ లిటరసీ ద్వారా మీకు అందించడానికి థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్ ప్లీజ్ ట్యూన్ టు ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ